అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. టుడే మనం పేదవారి లైఫ్ గురించి ఒక్క మాటలో ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకోబోతున్నాం. పేదవారి లైఫ్ గురించి డబ్బున్న వారికి అర్థం కాకపోవచ్చండి, ఎందుకంటే కష్టాలు పడేవారికి మాత్రమే కష్టం గురించి అర్థమవుతుంది, ఎందుకంటే వారు అనుభవిస్తున్నారు కాబట్టి. అలా అని ఇప్పుడు పేదవారి కష్టాల చిట్టా ఓపెన్ చేసేస్తానేమో అని భయపడకండి. నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఒక చిన్న స్టోరీని మాత్రమే మీకు చెప్పబోతున్నాను. ఒకరోజు భార్యాభర్తలు వాళ్ళ బాబుకి డ్రెస్ కొనాలని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారండి. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళలేదనుకుంటా. ఎప్పుడు స్ట్రీట్లో దొరికే బట్టలు లేదా బయట దొరికే బట్టలు మాత్రమే కొనేవారు అండ్ అవే వేసుకునేవారు. ఈసారి ఎలా అయినా బాబుకి మంచి కాస్ట్లీగా కనిపించే డ్రెస్ ఒకటి కొనాలని వాళ్ళ డబ్బులంతా పోగు చేసుకొని 1,000 రూపాయల దాకా జమ చేసుకున్నారండి. 1,000 రూపాయలు అంటే వాళ్ళ జీతంలో చాలా పెద్ద అమౌంట్. వాళ్ళ ఖర్చులు కూడా ఆపుకొని మరీ బాబుకి మాత్రమే డ్రెస్ ఎలా అయినా తీయాలి అని నిశ్చయించుకొని షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పుడు మా దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, ఏదైనా కొనేయచ్చు డ్రెస్ అనేసి చాలా గర్వంగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ అడగడం స్టార్ట్ చేశారు. ప్రతిదానికి ప్రైజ్ అడగడం స్టార్ట్ చేశారు. డబ్బులున్న వారికి ప్రైజ్ పెద్ద ఇంపార్టెంట్ కాదేమో, కానీ పేదవారికి ప్రతిదీ ప్రైజ్తోనే ఇంపార్టెంట్. అదంత తెలిసిన తర్వాతే కొంటారనమాట. ఇక వాళ్ళు చూస్తే ఏ డ్రెస్ తీసుకున్నా అది 1500 లేదా 1800 ఇలా చెప్తున్నారు. ఏ డ్రెస్ చూసినా అది 1500కి అబోవ్నే ఉందన్నమాట. అంటే అవి పార్టీ వేర్ డ్రెస్సెస్, బాగా కాస్ట్లీగా ఉన్నాయి. ఇక వాళ్ళు చాలాసార్లు అడిగి ఎంత కాస్ట్ అని అన్ని డ్రెస్సెస్ అడిగారనమాట. ప్రతిదీ ఇదే విధంగా 1500 అబో లేదా 1300 ఈ రేంజ్లోనే ఉన్నాయి. మాలాంటి వాళ్ళు కొనడానికి ఈ షాపింగ్ మాల్ సరిపోవు అని అనుకున్నారో ఏమో, బాధగా అక్కడి నుండి బయటకు వచ్చేసారు. అలా నిరాశగా బాధగా నడుస్తూ వెళ్తూ ఉంటే దారిలో వారికి 10 రూపీస్ షాప్ కనిపించిందండి. 10 రూపీస్ అంటూనే ఆమె ఆశగా లోపలికి వెళ్ళింది. తనకి కావాల్సిన వస్తువులన్నీ చాలా తీసుకునేదన్నమాట. అన్ని తీసుకొని బయటకు వచ్చి ప్రైస్ వేయించుకుంది. ఎంత అవుతుందో ఏమో, 1000 అవుతుందేమో అనుకున్నారు. బట్ కాస్ట్ చూస్తే 295 మాత్రమే అయింది. అంటే 15 రూపీస్ వస్తువులు కూడా ఉన్నాయి అండి. ఇక అన్ని తీసుకున్న 295 రూపీసే అయిందండి. ఆమె తీసుకున్నవన్నీ చిన్న చిన్నవన్నమాట. బ్రష్ కావచ్చు, పెన్స్ కావచ్చు అండ్ క్లిప్స్ ఇలాంటివి అనమాట. బయటకి చాలా హ్యాపీగా వస్తుందన్నమాట, చాలా వస్తువులు కొనేశాను అనే ఆనందంతో. అలా వెళ్తూ ఉంటే దారిలో ఆమెకి ఒక భిక్షగాడు కనిపిస్తాడండి. దారిలో ఆమె 295 రూపీస్ అక్కడ ఇచ్చిన తర్వాత ఒక 5 రూపీస్ చేంజ్ ఉంటుంది కదా, ఆమె ఆ చేంజ్ని చేతిలో పట్టుకొని వస్తూ ఉంది. ఆ భిక్షగాడు కనిపించడంతో ఆ 5 రూపీస్ ఆ భిక్షగాడికి వేస్తుందన్నమాట. ఆ 5 రూపీస్ వేసి ఆమె అతని ఫేస్ కూడా చూడదన్నమాట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తుంది. తిరిగి చూశాక ఆ భిక్షగాడు ఆమె వెనక్కి తిరిగేంతసేపు ఇలాగే నమస్తే పెట్టుకొని ఆమె సైడ్ చూస్తూ ఉంటాడు. ఆయన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అప్పుడు ఆమె గర్వంగా మనసులో ఈ విధంగా అనుకుంటుంది, అంత పెద్ద షాపింగ్ మాల్ నా మనసును హ్యాపీగా ఉంచలేకపోయింది, ఇంత చిన్న 10 రూపీస్ నన్ను చాలా ఆనందంగా ఉంచగలిగింది. 5 రూపీసే కదా అని నేను దానం చేస్తే ఆ 5 రూపీస్ ఇంకొకరికి ఆనందాన్ని ఇచ్చింది. ఎవరి స్టేజ్ ఏంటో ఆమెకి క్లియర్గా అర్థమైంది. ఈరోజు లైఫ్ నాకు ఒక గొప్ప స్టోరీ నేర్పించింది అని మనసులో అనుకుంది. ఇక్కడ ఆమె పూర్ అయినా 5 రూపీస్ దానం చేసింది. అదే రిచ్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు కారులోనే ఉంటే బయట వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది, అప్పుడప్పుడు బయట కూడా చూస్తూ హెల్ప్ చేయగలగాలి. కొన్నిసార్లు ఆనందం అనేది చిన్న చిన్న విషయాల నుండే కలుగుతూ ఉంటుంది. అదే మీరు ఆ షాపింగ్ మాల్స్లో ఎన్నిసార్లు వేలల్లో బట్టలు కొని ఉంటారు, బట్ ఒక్కసారైనా హ్యాపీగా ఫీల్ అయ్యాలి, మీకున్న దానిలో తృప్తి పడండి. లైఫ్ అంటే రిచ్గా బ్రతకడం కాదు, ఆనందంగా బ్రతకడం. ఈ పేదవారి స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పించింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.